ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబాబాద్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ పోరుబాట కొనసాగుతుంది. 30 రోజులుగా ఈ పోరుబాటకు అనేక మంది ప్రజలు దరఖాస్తుల వెల్లువ వస్తూ ఉంది, దరఖాస్తు ఇస్తూ ఉన్నారు. ఎక్కువకెక్కువ దళితులు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూములు, ఇందిరామ్మ ఇళ్ళ బిల్లుల పెండింగులు ఎప్పుడు ఇస్తారు మాకు అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఓడి భూములకు సంబంధించి దళితుల 3 ఎకరాల భూమి ఇస్తాని ఉన్న పోడు భూములు లాక్కుంటున్న తీరు పట్ల దళితుల్లో తీవ్రమైన అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఎవరిది సర్కార్, ఎందుకు ఈ సర్కార్, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి ఒక అసంతృప్తులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులేషన్, మరొకవైపున విద్య, వైద్యం అందుబాటులో లేవని, ఏం మార్పు రాలేదని ప్రభుత్వంలో, అవినీతి ఇంకా విచ్చలవిడిగా కొనసాగుతుందని, చాలా చోట్ల పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంత్రుల కన్సల్టెంట్ పనిచేస్తున్నారని, పూర్తిగా చట్టాలు ఉల్లంఘిస్తున్నారనేటువంటి భావనలు కూడా చాలా చోట్ల వ్యక్తమవుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి లేదని, పోలీస్ శాఖ వాళ్ళు చట్టాల పరిధిలో పనిచేసేవాళ్ళు తప్ప అధికార పార్టీకి డబ్బా కొట్టేవాళ్ళు కాదు, తరడూపేవాళ్ళు అసలు కాదనేటువంటిది ఒక చర్చ. ఇంకా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇలా ఫిరాయింపుల తెలంగాణగా మార్చింది. ఇవాళ ఎక్కడికి లోకల్ బాడీస్లో కూడా మళ్ళీ ఇప్పుడు చాలామంది చేర్చుకునేది ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఇలా తెలంగాణలో కొత్తదనం లేదు, కొత్త మార్పు లేదు కదా, అసలు ఉన్న ప్రజాస్వామ్య విలువలను మంటగలుతున్న పరిస్థితి, చట్టాలు ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనపడుతుంది, ధిక్కరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే ఎన్నికల ఎత్తుగడల్లో, వ్యూహంలో, ఎన్నికల మేనేజ్మెంట్లో కేసీఆర్ చాలా తెలివిగా వివరిస్తున్న పరిస్థితి కనపడతాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఏప్రిల్ మేలో జరిగేది ఉంటే ఇప్పటి నుంచేలే దానిపైన అంటే 3 ఏళ్ళ నుంచినో 3 సంవత్సరాల నుంచినో నిద్రపోయి 3.5 సంవత్సరాలుగా ఇప్పుడు ఏమంటుండో గ్రామ పంచాయతీకి 10 లక్షల నుంచి 25 లక్షలకు ఇస్తాం. ఇది ఈ పద్ధతి ఎట్లా ఉందనంటే ఈయన కేరళ నుంచి తెలుసుకుని నేర్చుకుంటే మంచిది. ఆడ లోకల్ బాడీస్కి ఆయన దయాదక్షిణ ఇచ్చుడు కాదు, 26% నిధులను బడ్జెట్లోనే కేటాయింపు చేస్తారు. 26% నిధులు నేరుగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా పంపిస్తారు. అంతేకాకుండా 29 డిపార్ట్మెంట్స్ పూర్తిగా బదిలీ చేస్తారు. అక్కడ ఆ స్థానిక సంస్థల జనరల్ బాడీస్కి జిల్లా పరిషత్ కానీ లేదా అక్కడ సమితిలు ఉన్నాయి బ్లాకులు, పడిపోతే నేను మద్దతు ఇస్తాను, సపోర్ట్ చేస్తామని. మరి 500 కోట్లు ఇవ్వని, 500 కోట్లు పెట్టి ఇప్పుడు పత్తి రైతులను ఆదుకో, చచ్చిపోకుండా ఆదుకో, రైతులు బతికేటట్టు చెయ్యి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఈ పత్తి రైతుల పక్షాన పత్తి రైతులకు న్యాయం జరిగేవరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని చెప్పి తెలియపరుస్తాం.